చందపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులు అద్వానంగా సాగుతున్నాయి. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు చందపల్లిలో 50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణంలో నాసిరకంగా ఉంటున్న ఇసుకను వాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్ నెత్తెట్ల స్వరూప కుమార్లు నాసిరకం ఇసుక ట్రాక్టర్ను అడ్డుకున్నారు. స్వయంగా నాసిరకంగా ఉన్న ఇసుకను సిటీ న్యూస్కు చూపించారు. గోదావరి మానేరు నుండి తెచ్చిన ఇసుకకు బదులుగా ఊరు శివార్లోని ఒర్రేల నుండి తెచ్చిన ఇసుక వాడుతున్నారని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కమిషనర్ను తనిఖీ కోసం పంపించాలని కుమార్ కోరారు. టెండర్ దక్కించుకున్నామా, పనులు చేశామా, బిల్లులు వచ్చాయా అనే పద్ధతిలో పెద్దపల్లు అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. అక్కడెక్కడో మార్మూల పల్లెల్లో జరిగే పనులు నాసిరకంగా ఉన్నాయంటే వాటిపై ఫిర్యాదు చేసేవారు తక్కువ. ఒకవేళ ఫిర్యాదు వెళ్ళినా ఎంక్వైరీ తూతూ మంత్రంగా ఉంటుంది. ఏకంగా జిల్లా కేంద్రంలోని 15వ వార్డు చందపల్లిలో నడుస్తున్న 6 కోట్ల అభివృద్ధి పనులన్నీ నాసిరకమే అంటూ స్వయంగా కౌన్సిలర్ నెత్తెట్ల స్వరూప కుమార్లు సిటీ న్యూస్కు తెలిపారు. వట్టి ఆరోపణలే కాదు, స్వయంగా 2 కుప్పలకు తేడా మరీ చూపించారు. ఇది ఇసుక, ఇది మట్టి కలిపిన ఇసుక అంటూ 2 ఇసుక కుప్పలకు తేడా గమనించవలసిందిగా అధికారులను కోరారు. 6 కోట్ల అభివృద్ధి పనులకు వాడుతున్నది మానేరు ఇసుక కాదు, శివారు ఒర్రెల్లో సేకరించిన మట్టి నిండిన ఇసుక అని వివరించారు. తన ఆరోపణలపై విచారణ జరిపి నాణ్యత గల రోడ్లను నిర్మించాలని అధికారులకు విన్నవించారు. ఇక్కడ 15 వార్డుల సీసీ రోడ్లు ఒక 10 రకాల శాంక్షన్ అని, దాంతో పాటు ఇసుక అనేది నాణ్యత లేదు టోటల్గా. ఆ ఇసుకను చూసిర్రు, మీరు చూసిర్రు, ప్రజలు చూసిర్రు. ఇది 100 కాలాలు ఉండే రోడ్డు, అసలు దాన్ని ఈ నాణ్యత లేకుండా పరిచయం చేసుకుంటా పోతాడు. ఆ ఇసుకల ఎట్టున్నది, అది మట్టి తీసుకొచ్చి పోసి సిమెంట్లో కలిపి పోతారు. ఆ రోడ్ ఎన్ని రోజులు ఆగుతుంది? అది నాణ్యత లేకుండా దాన్ని ఏఈ గారు ఎవరు అయినా ఈ డిపిఓ ఏ ఉంటాడు, దాన్ని సంప్రదించి ఆయన టెస్టింగ్ చేసినాక బిల్లు పెట్టాలి. ఆ ఇసుకను చూడరు ఒకసారి పరిశీలించుర్రి. ఆ ఇసుక అది అది ఒక మట్టి, ఒక ఒర్రెల నుంచి అవకాశం మట్టి, అది దాన్ని తీసుకొస్తే ఆ మట్టి అది ఎన్ని రోజులు ఆగుతుంది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు అడిగిన కూడా సమాధానం చెప్తున్నారు, వేస్తూనే ఉన్నాడు రోడ్లు. దీనికి మన ఏఈ గారు, ప్రజాప్రతినిధులు, మా మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద చొరవ తీసుకొని ఖచ్చితంగా సీరియస్గా ఈ ఇసుకే వల్ల ఈ రోడ్డు ఆగదు కాబట్టి దీని మీద మా కమిషనర్ గారు కూడా చొరవ తీసుకొని